చర్చ జరగకుండానే జీహెచ్ఎంసీ బడ్జెట్ ను ఆవోదించడంపై బీజేపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా మేయర్ ఆఫీస్ ముట్టడికి బీజేపీ కార్పొరేటర్లు పిలుపునిచ్చారు. ఇతర కార్పొరేషన్లో ప్రత్యక్షంగా సమావేశాలు జరుగుతుంటే ఇక్కడ మాత్రం ఆన్లైన్ లో చర్చ చేయడం ఏంటని కార్పొరేటర్లు ప్రశ్నిస్తున్నారు. సమగ్రంగా చర్చించకుండానే బడ్జెట్ కు ఆవోదం తెలపాలంటూ ఆరోపిస్తున్నారు. బడ్జెట్ పై అధికారులు సమగ్రంగా జవాబులు చెప్పలేదని బీజేపీ నిరసనకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రైట్ కి తినిపే మంచి సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ రానా లైవ్ లో అందిస్తారు. రానా చెప్పండి. రైట్ ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ రానా లైవ్ లో అందిస్తారు. రానా చెప్పండి. అనుష, నిన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి వార్షిక సమావేశం నిన్న జరిగింది. ఆ సమావేశంలో 2021-2022 గాను జీహెచ్ఎంసీ బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి హైదరాబాద్లోనేటువంటి అందరూ కార్పొరేటర్లు కూడా పాల్గొన్నారు. ఈ మీటింగ్ పూర్తిగా వర్చువల్గా జరిగింది. దీనిపై భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు అందరూ కూడా ఇవాళ జీహెచ్ఎంసీ హాస్పిటల్ ఆఫీస్ దగ్గర ఇవాళ ధర్నాకు దిగడం జరిగింది. ఎందుకంటే అందరూ సాధారణ పరిస్థితుల్లో ఉన్నారు. జనాభా అందరూ కూడా తమ పని చేసుకుంటున్నారు. అందరూ హాస్పిటల్కి వెళ్తున్నారు. వాళ్ళకి లేని కోవిడ్ నిబంధనలు కానీ వాళ్ళకి లేని సమస్యలు కానీ కార్పొరేటర్లకు ఎందుకు వస్తున్నాయి? ఇప్పటికే మా ప్రాంతాల్లో చాలా వరకు సమస్యలు పేరుకుపోయాయి. చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇలా వర్చువల్గా మీటింగ్గా పెడితే మా సమస్యలు కూడా మేము చెప్పుకోలేకపోయాము. పైగా సమయం కూడా చాలా కొద్దిగా ఉంది. మేయర్ కూడా మేము చెప్పాలనుకున్నటువంటి క్వశ్చన్స్ కూడా ఆన్సర్ ఇవ్వకుండా నిన్న సమావేశాన్ని క్లోజ్ చేశారు. పైగా బడ్జెట్ కూడా ఆమోదించడం జరిగింది. బడ్జెట్పై కూడా అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. దేనికి ఎంతెంత స్పెండ్ చేయబోతున్నారు అనే దానిపై కూడా మేము క్వశ్చన్స్ అడగదాం అనుకున్నాం, కానీ ఎవరు కూడా దానిపైన సమాధానం ఇవ్వలేదు. ఇటు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ కానీ మిగతా వాళ్ళు కూడా ఎవరు మా వాణిని మేము పట్టించుకోలేదు అనేసి కూడా వారు చెప్తున్నారు. కేవలం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్పొరేటర్లు మాత్రమే వారు అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇచ్చారు. తర్వాత పూర్తిగా బడ్జెట్ని ఆమోదించేసి ఏకపక్షంగా బడ్జెట్ని ఆమోదించేసి సమావేశాన్ని ముగించడం జరిగింది. తర్వాత సర్వసభ్య సమావేశం అన్నారు. సర్వసభ్య సమావేశం కూడా ఇట్లా వర్చువల్గా పెట్టడం ఏంటనేసి కూడా బీజేపీ కార్పొరేటర్లు ఇవాళ జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర ఆందోళనకు దిగడం జరిగింది. ముఖ్యంగా వీరు ఆందోళన కింద కూర్చొని ఆందోళన దిగుతున్న సమయంలో మేయర్ కూడా అక్కడ రావడం జరిగింది. మేయర్, ఎందుకు మీరు ఇట్లా ఆందోళన చేస్తున్నారు? ఏమైనా సమస్యలు అంటే మనం ఖచ్చితంగా మన చాంబర్కి వచ్చి మనం పరిష్కరించుకుందాం. ఒకరు పరస్పరంగా అందరం సహకరించుకొని ముందుకు వెళ్దాం. పైగా త్వరలో కూడా పట్టణ ప్రగతి కార్యక్రమం కూడా చాలా పెద్ద ఎత్తున కూడా మేము ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. అందరినీ కలుపుకొని పోతున్నాం. ఇక్కడ పార్టీలకి సంబంధం లేకుండా హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించినటువంటి అభివృద్ధి మనకు ధ్యేయంగా కూడా మనం చేద్దాం. పైగా ఇప్పటికే సీజనల్ వ్యాధులు కూడా ఎక్కువగా వస్తున్నాయి. అలాగే నాలా సమస్యలు కూడా ఉన్నాయి. పుడుకి తీతల పనులు కూడా ఉన్నాయి. చెత్త ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే
వెజ్ నాన్ వెజ్ కు సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలను ఏర్పర్చుకొని అక్కడ మాంస విక్రయాలు జరిపేటప్పుడు వాళ్ళకు కూడా ఒక ప్లేసులు కూడా చూపించాలి. పైగా ఇప్పటికే వర్షాకాలం కూడా ముంచుకొస్తుంది కాబట్టి ఈ నాలాల శుద్ధీకరణ పూడికితీత పనులు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా తీసుకెళ్లాలనుకుంటున్నాము. పైగా కూడా దోమలు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా హైదరాబాద్లో ఉన్నాయి కాబట్టి ఆ దోమల సమస్య కూడా తీర్చాలనుకుంటున్నాం కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు ఆందోళన చేసేటంటే సహకరించండి అనేసి కూడా మేయర్ కూడా చెప్పడం జరిగింది. కానీ సర్వసభ్య సమావేశం మాత్రం ఖచ్చితంగా ఫిజికల్ గానే జరగాలి, జిహెచ్ఎంసీ ఆఫీసులోనే జరగాలనేసి కూడా వారందరూ పట్టుబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏదర్మండి కానీ ఇక మీదటి నుంచి కూడా జిహెచ్ఎంసీ సంబంధించిన మేయర్ తీసుకునే కార్యక్రమాలకు బీజేపీ ప్రతిస్పందన కూడా ఇవ్వాలనేసి కూడా డిసైడ్ జరిగింది. వారు ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు, మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారా లేదా మమ్మల్ని భాగస్వామ్యం చేస్తున్నారా లేదా అన్న దానిపై కూడా వారు ప్రశ్నలు స్పందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదర్మటికి ఈ వివాదం అయితే మరికొన్ని రోజులు ఉండే అవకాశం ఉంది. అనుష రైట్, థ్యాంక్ యూ రాణా. For more updates, please subscribe 99TV Telugu.